ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని జ్యుడిషియల్ రిమాండ్ పంపించినా ఎక్కడా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు ఆగలేదు. ఇంకా ముందు ముందు ఏమ స్పీడ్ లో మేము పరిగెడతాం. సార్, నరలోకేష్ గారు నిన్న సీఎం అందరు ప్రతినిధులతో సమావేశం పెట్టి ఎన్నికలకు సిద్ధం కావాలని పిలిపించారు. మీరు కోర్టులు కేసులు అంటున్నారు, ఎనకబడిపోతున్న ఆందోళన ఎన్నికలకు సంబంధించి ఎవరిలో ఉంది? వైకాపాలో ఉంది. తెలుగుదేశం పార్టీలో ఎలాంటి ఆందోళన లేదు. అందరం సమిష్టిగా పనిచేస్తున్నాం. ఓటర్ లిస్టు దగ్గర నుంచి క్యాండిడేట్లు నిర్ణయించే వరకు అన్ని తెలుగుదేశం పార్టీలో మాకున్న బాధ్యతలు మేము నిర్వహిస్తాం. అని ఎవరన్నారు? ఈ ముగ్గురా ఇప్పుడు వాళ్ళు ముందర చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, దాని తర్వాత రేపో మాపో లోకేష్ ని అరెస్ట్ చేస్తారని వాళ్ళే మీడియా మిత్రుల ముందరకు వచ్చి చెప్పారు. దాంట్లో కొంతమంది మంత్రులు బ్రహ్మణిని కూడా అరెస్ట్ చేస్తాము, భువనేశ్వరింగ్ గారిని కూడా అరెస్ట్ చేస్తామని చెప్తాం జరిగింది. ఇది ప్రజలందరూ చూశారు. గత 31 రోజులుగా ఎలాంటి తమాషా ఆడారో ప్రజలందరూ కూడా చూశారు. ఇంతకు నేను సిఐడి అధికారులు అడిగా, ఎందుకు మీరు ఈ మూడు ఛానల్స్ కి సెలెక్టివ్ లీక్స్ ఇచ్చారు? నేను 50 అశోక రోడ్ లో మీటింగ్ అని నిర్వహిస్తున్నానని అందరు తెలిసిన విషయం మీడియా మిత్రులతో సహా. నేను అక్కడ ఉంటే లోకేష్ దొరకలేదు, సిఐడి వాళ్ళు వచ్చారు, మేము ఎత్తుకుతున్నామని ఎందుకు మీరు చెప్పారు అని అడిగా. అప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు, మేము చెప్పలేదు. అంటే ఈ మూడు ఛానల్స్ కి మేము చెప్పలేదు, వాళ్ళు ఎందుకు ఆ వార్త రాశారో మాకు తెలియదు అని వాళ్ళే చెప్పారు. సో వాళ్ళు చెప్పలేదు, నేను దొంగ వార్తలు ఈ మూడు ఛానల్స్ రాసినాయో ముందు ముందు అన్ని తేల్చుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది, మేము తేల్చుకోవాలి. మేము సాక్షి. ఎనీ క్వశ్చన్స్? మీరు సాక్షి అవుతున్నాయి కంపట్ల. సతీషా, సతీష్ ఎక్కడున్నామ్మా? ఎనీ క్వశ్చన్? ఏరా, ఏ చేయగలట్లేదా? వెనక్కి వెళ్ళిపోవా. ఓకేమ్మా, ఎనీ క్వశ్చన్స్? ఇంకేనా? ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా. జై హింద్. థ్యాంక్ యూ.